స్వాగతం సుస్వాగతం ఇప్పుడా పట్టేల దేశం పట్టేల దయచేసి అందరూ శంషితున్నాయి అమ్మా కొంచెం వెనక్కి తరి తల్లి మీరు కూడా అన్న కూర్చో తమ్ముడో కూర్చో దయచేసి అందరూ కూర్చోవాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరు పూలు తీసుకోవాలని కోరుతున్నాం రెండు ఎల్లో పూలు ఒక చెవులో రెండు చెవుల్లో ఎల్లో రెండు చెవుల్లో పెట్టుకొని ఒక చేతితో ఒక పువ్వు పట్టుకొని పూలందరికి వచ్చాయమ్మ పూలు ఎక్కడ రాకపోతే దయచేసి చైత్రం తల్లి దయచేసి ఈ సంఘీభావ సదస్సు ఇచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరికీ విన్నపం ప్రతి ఒక్కరు కూడా పూలు మీకు ఇచ్చి ఉన్నారు దయచేసి పూలు చెవుల్లో పెట్టుకోండి ఎందుకంటే నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తో నాకేం సంబంధం నేను లండన్లో ఉన్నాను పోలీసోళ్ళు ఎత్తుకోబోయారు నేను లండన్లో ఉన్నాను పోలీసోళ్ళు ఎత్తుకోబోయారు నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట పాపం వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారి మాదిరిగా తయారైన పరిస్థితి ఇంతేకాదు ఈ మధ్య ఎవరో చెప్పాడు ఆయన నాకు టీవీ లేదు పత్రిక లేదు నేను కేవలం మీ బిడ్డనే నాకు టీవీ లేదు పత్రిక లేదు మరి టీవీ పత్రిక లేకుంటే జగనన్న సాక్షి టీవీ సాక్షి పత్రిక ఎవరితో కూడా సమాధానం చెప్తే కాస్త బాగుంటుంది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి అంటే 9 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో వృద్ధులకి వితంతువులకి వచ్చే పెన్షన్ 200 ఏమో అవునా కదా తల్లి 200 5 సంవత్సరాల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ ని 2000 చేశారు చంద్రబాబు నాయుడు గారు 2000 చేపట్టే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా దానికంటే పెంచే తప్ప తగ్గించలేని పరిస్థితి కానీ నిన్న మన ముఖ్యమంత్రి జగన్ గారు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పెన్షన్ 1000 అని చెప్తున్నారు అంటే ఎవరిని మోసం చేసేదానికి జగనన్న దయచేసి మా చెవుల్లో పూలు పెట్టొద్దు ఇదేదానికి మేము సిద్ధంగా లేము ఎంతకాలం ఎన్నిసార్లు చెవుల్లో పూలు పెడతామని మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సదస్సు కాదులైన ప్రతి ఒక్కరు కూడా చెవుల్లో పూలు పెట్టుకుని కార్యక్రమం 30 సెకండ్లో ప్రారంభమవుతుంది నోట్లో వేలు కూడా పెట్టుకుని జగనన్న చెవులో పువ్వుద్దు మేము నోట్లో ఏలు పెట్టుకుని ఉన్నామని చెప్పని నోటు కూర్చున్నట్టు చెప్పొద్దని ఒక నిరసన కార్యక్రమం దయచేసి అందరూ కూడా దీన్ని ఇదొక గాంధీగిరి నిరసన ప్రతి ఒక్కరు కూడా చెవుల్లో పూలు నోట్లో వేలు పెట్టుకోవాలని చెప్పని కోరుతూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఖాళీ లేదు వీడియో
మీరు గానండి బాబు మీ పక్క వచ్చాను మీ ఇద్దరు దయచేసి ఒక్క నిమిషం ఉండే వాళ్ళు కూడా అలా కూర్చోండి అన్న దయచేసి అలా నిలబడద్దు దయచేసి కూర్చోండి ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోమ అన్నమాట అమ్మా అందరూ దయచేసి నోట్లో వెళ్ళి పెట్టుకోండి అమ్మా దీని ద్వారా మన నిరసనని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే కార్యక్రమం అమ్మా ఇది రాజా లోగోలు తీసుకో లోగోలో వైర్ కూడా తీసుకో దయచేసి మీడియా వరకు వచ్చేదా రాజా వైర్ ఆడు చూడు మైక్ సెట్ ఆడు అడుగు మొత్తం అందరు వచ్చిన కొంచెం అట్లేమో ప్రెస్ వాళ్ళు కూర్చుంటారు కొంచెం వెనక జరుపు కొంచెం వెనకలా దయచేసి 5 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో నాకేమి సంబంధం, నేను ఎక్కడో విదేశాల్లో ఉన్నాను, లండన్లో ఉన్నాను, పోలీసు వాళ్ళు ఎత్తుకోబోయారు, నాకే సంబంధం చంద్రబాబు గారు అరెస్టు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నిజంగా ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. జగన్ అన్న చెవిలో పువ్వులు పెట్టొద్దు, నోట్లో వేళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకురావద్దు, అందరూ ఆశ్చర్యపోయి ఎందుకంటే మీకు ఈ మంచి అలవాటు అయిపోయింది. గతంలో ఏం చెప్పాడంటే నాకు టీవీ లేదు పత్రిక లేదు, నాకు టీవీ లేదు పత్రిక లేదని ప్రజల చెవుల్లో పూలు పెట్టే పరిస్థితి. జగనన్న మీకు టీవీ లేదు పత్రిక లేదనుకుంటే సాక్షి టీవీ ఎవరిది, సాక్షి పత్రిక ఎవరిదో కూడా చెప్పుంటే బాగుండే జగనన్న. అదేవిధంగా నిన్నటి రోజు జగన్ గారు మాట్లాడిన మాటలు ఏమిటంటే చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 1000 రూపాయల పెన్షన్ వచ్చింది, నేను దాన్ని పెంచేశాను అని చెప్పాడు. ఎంతో దురదృష్టం ఇది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 9 సంవత్సరాల ముందు 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. ఆ 200 పెన్షన్ ని తన 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు పెంచి 2000 చేశారు. ఆనాడు తన పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 చేయబట్టే ఈ రోజు ఎవరు అధికారంలోకి వచ్చినా అంతకంటే పెంచే తప్ప తగ్గించిచ్చే పరిస్థితి లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ 200ని 300 చేస్తుంటే
ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఓ 400 చేస్తుండే. కానీ తన 5 ఏళ్ల పదవీ కాలంలో వృద్ధులకే వితంతులకు వచ్చే పెన్షన్ 210 రెట్లు పెంచి చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తారు. ఇది చరిత్ర, రికార్డులు ఉన్నాయి. దాన్ని కూడా మర్చిపోయి నవ్విపోదురుగాక నాకేంటి అన్న రీతిలో ప్రజల చెవుల్లో పూలు పెడతా, అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడిన మాటలకి నిరసనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే 33వ డివిజన్ లో పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి జగనన్న మా చెవుల్లో పూలు పెట్టొద్దని చెవుల్లో పూలు పెట్టుకుని నోట్లో వేలు పెట్టుకుని గాంధీగిరి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని, దయచేసి ఈ యొక్క నిరసన రాష్ట్ర ప్రజల గొంతుగా భావించాలని, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చెవిలో పువ్వు నోట్లో వేలు ఆ నిరసన కార్యక్రమం.